वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 7.2 లో క్వశ్చన్ నంబర్ 1 అనేది చూద్దాం। క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్। సో ఇందులో మనం ఫస్ట్ బిట్ చూసినట్లయితే 64, ఈ 64 యొక్క క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి। ఇది ఎలా చేయాలో చూద్దాం। 64 అనే నంబర్ కి मन दाखन अन्नी प्रेम फैक्टर्स मन फाइंड आउट चेद्दाम। इक्कड़ क्लियर ऑब्जर्व चेस्ते 64 अनेदि ईवन नंबर काबट्टी इदि 2 तो डिवाइड अवुतुंदि। 2 32 जार 64 इदि कूडा ईवन नंबर कदा 32, सो इदि कूडा मल्ली 2 तो डिवाइड चेयोच्चु। 2 16 जार 32, 2 8 जार 16 कदा, इदि 2 4 जार 8। नेक्स्ट इंका फर्दर चेसिनट्लयिते 2 2 जार 4, अंत इकड़ तो आपेयचु। इध मन 2 1 जार 2 रायला वद्दन आलोचि मन कावास नंबर्स अभी प्रेम फैक्टर्स अवर काबी वन अने प्रेम का कांपोजिट का, सो बेटर अभी रायक उम्मीद बेटर इला प्रेम नंबर तो वदलेयटमे। ओके इप्पुडु मनं एं चेयबोतुन्नाम, क्यूब रूट आफ् क्यूब रूट क्वेश्चन क्यूब रूट आफ् ईच आफ् दि फॉलोइंग अंटे क्यूब रूट आफ् 64 मन कावालि। सो इक्कड़ मनं क्यूब रूट आफ् 64 अनेदि राद्दां। क्यूब रूट अंटे इला रायाली, इदि 3 रासी इला पेट्टाली, अंते गा 3 बयटनि रायटं कादु, ई 3 अनेदि ई गैप लो उंडाली, दीनिकि क्यूब रूट अंटां। क्यूब रूट आफ् 64 ईज ईक्वल टू क्यूब रूट आफ् इवन नंबर्स अंटे अर्थं 1 2 3 4 5 6, 2 अनेदि 6 टाइम्स उंदि, 1 2 3 4 5 6, ई 2 बयटकि वच्चिंदि, कोंचेम इला एक्सटेंड चेद्दां। ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, క్యూబ్ రూట్ కావాలి కాబట్టి ఇక్కడ ఈ 3 2స్ అనేది ఇది ఒక ట్రిప్లెట్, ఈ 3 2స్ అనేది ఇది ఇంకో ట్రిప్లెట్, ఈ ట్రిప్లెట్ లో ఉన్న నంబర్ క్యూబ్ రూట్ లో ఒక నంబర్ గా రావడం జరుగుతుంది। అంటే ఇది ఒక 2, ఇది కూడా 3 ఉన్నటువంటి 2స్ ని ఒక 2 గా రాయొచ్చు। ఎలా అంటే 2 × 2 × 2 అంటే 2 క్యూబ్, క్యూబ్ రూట్ అంటే హోల్ పవర్ 1/3, ఆ రెండు పవర్ లో ఉన్న 3 ఇంకా బయట పవర్ లో ఉన్న 1/3 క్యాన్సిల్ అయితే 2 వస్తుంది। सो फाइनल गा 2 2 जार 4 अने जी अंत मैं इंटरव्यू क्यूब रूट आफ 64 इज ईक्वल टू 4 अच्छे इकड़ तो मन की ओर फस्ट बिट अने कंप्लीट राइट। इन सेकंड बिट चुदा, सेकंड बिट नंबर 512, यह 512 मैं क्यूब रूट फाइंड आउट चाहिए याज यूजुअल दीन प्रेम फैक्टर्स रादा। 512 अने नंबर इकोनी ईवन नंबर का मैं 2 तो डिवाइड चेद्दाम, 2 तो 2 2 जार 5 इक 1 क्यारी फॉर 2 2 जार 4 इक 5 क्या अंत 1 क्यारी फॉर अवतुद्ध, इध 11 अच्छे 2 5 जार 10 मल्ल 1 क्यारी फॉर 12 अच्छे 2 6 जार 12 मल्ल दीन 2 तो चेद्दाम, 2 1 जार 2 56 अंटे 2 28 जार 56 मल्ली 2 तो चेस्ते 64 मल्ली 2 तो चेस्ते 32 इक्कड़ अब्जर्व चेसिनट्लयिते 64 इक्कड़ वच्चिंदि कदा, सेम इवे वाल्यूस यास्टीज वच्चेस्ता इक्कड़ अंटे मल्ली 2 उंटे 32 2 16 जर कदा इक्कड़ कूडा 16 2 8 जार 16 2 4 जार 8 2 2 जार 4 अंते राइट। ఇప్పుడు మనం ఈ యొక్క 512 ని క్యూబ్ రూట్ ఆఫ్ 512 తీసుకుని క్యూబ్ రూట్ ఆఫ్ 512 ఇక్కడ రాద్దాం, క్యూబ్ రూట్ ఆఫ్ 512 ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ ఇవన్న నంబర్స్ అన్ని మనం కౌంట్ చేసి రాద్దాం, 1 2 3 4 5 6 7 8 9 అంటే 2 అనే నంబర్ 9 టైమ్స్ రావాల్సి ఉంటుంది, 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ దాకా మనం ఈ క్యూబ్ రూట్ ని ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది। ఇప్పుడు ఎంత ముందు చెప్పుకుంటే ఈ యొక్క ఈ 2 2 2 ఉంది కదా, ఈ 3 2స్ కలిపి ఒక ట్రిప్లెట్ లేదా గ్రూప్ ఆఫ్ 3,
ఈ త్రీ టూస్ కలిపి ఒక ట్రిప్లెట్, ఈ త్రీ టూస్ కలిపి ఒక ట్రిప్లెట్ అంటే గ్రూప్ ఆఫ్ త్రీ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ త్రీ టూస్ బదులు ఒక టూ రాయొచ్చు, ఇంటూ ఈ త్రీ టూస్ బదులుగా ఒక టూ, ఈ యొక్క త్రీ టూస్ బదులుగా ఇంకో టూ రాయొచ్చు. అంటే మొత్తమే మనకి టూ టూ జార్ ఫోర్, ఫోర్ టూ జార్ ఎయిట్ అని రావడం జరిగింది. దేర్ ఫోర్ క్యూబ్ రూట్ ఆఫ్ 512 వాల్యూ ఎంత అంటే 8. సో ఈ రకంగా మనం సెకండ్ బిట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు థర్డ్ బిట్ చూద్దాం. ఇప్పుడు థర్డ్ బిట్ 10648. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మనం ఫస్ట్ టూతో డివైడ్ చేసి చూద్దాం. టూతో టూ ఫైవ్ జార్ టెన్, ఇది టూ త్రీ జార్ సిక్స్, టూ టూ జార్ ఫోర్, టూ ఫోర్ జార్ ఎయిట్. ఇది మళ్ళీ ఈవెన్ నెంబర్ టూతో చేద్దాం. టూ ట్వంటీ సిక్స్ జార్ ఫిఫ్టీ టూ, ట్వెల్వ్ ఉంటుంది ఇక్కడ, టూ సిక్స్ జార్ టూ టూ జార్. ఇది మళ్ళీ టూతో చేస్తే టూ థర్టీన్ జార్ సిక్స్టీ టూ, టూ త్రీ జార్ టూ వన్ జార్. ఇది మనం టోటల్ చూస్తే వన్ ప్లస్ త్రీ ఫోర్, ఫోర్ ప్లస్ త్రీ సెవెన్, సెవెన్ ప్లస్ వన్ ఎయిట్, త్రీతో అయితే క్యాన్సిల్ అవ్వదు. అలా చూసుకుంటూ వెళ్తే ఇది మనకి లెవెన్తో క్యాన్సిల్ అవుతుంది. లెవెన్ వన్ ట్వంటీ వన్ జార్ వన్ త్రీ త్రీ వన్, మళ్ళీ లెవెన్ లెవెన్ జార్ వన్ ట్వంటీ వన్, రైట్. సో ఇక్కడ మనం దీనికి ఈ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని కనుక చూసినట్లయితే టూ ఇంటూ టూ ఇంటూ టూ, లెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ లెవెన్ కదా, మనం అదే రాయబోతున్నాం ఇక్కడ. సో క్యూబ్ రూట్ ఆఫ్ 10648 ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ లెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ లెవెన్, రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టూ ఇంటూ టూ ఇంటూ టూ అనేది ఒక ట్రిప్లెట్ లేదా గ్రూప్ ఆఫ్ త్రీ, లెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ లెవెన్ కూడా ట్రిప్లెట్ లేదా గ్రూప్ ఆఫ్ త్రీ అని చెప్పొచ్చు. సో మనం ఇది ముందుగానే తెలుసుకున్నట్టు క్యూబ్ రూట్లో త్రీ నెంబర్స్ అనేది వన్ నెంబర్ అవుతుంది, కాబట్టి ఈ టూ ఇంటూ టూ ఇంటూ టూ బదిలీ ఒక టూ రాయొచ్చు, లెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ లెవెన్ బదిలీ ఒక లెవెన్ రాద్దాం. టూ లెవెన్ జార్ ట్వంటీ టూ, క్లియర్. దేర్ ఫోర్ ఇక్కడ మనం కన్క్లూజన్ ఏమనవచ్చు ఇక్కడ, దేర్ ఫోర్ క్యూబ్ రూట్ ఆఫ్ 10648 ఈజ్ ఈక్వల్ టు 22. సో ఈ రకంగా మనం ఈ థర్డ్ బిట్ని కూడా సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ బటన్ సో దట్ యుల్ గెట్ ది నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.